పిలిచేది నీ వేలే రేపన్నది పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే పిలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదివ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గుబ్బల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే శక్తి నీలో ఉన్నదిలే అబలన్నది సబలైనది ఆ చరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం ఆరదులే సోకాలనే పోకాచగా కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓరేపన్నది గెలిచేది నిన్నే లేనిపోని ఆశలు కల్పించి అర్ధంతరంగా వదిలేశారు. తనిప్పుడు ఎవరు ఫోన్ చేసినా ఆ నితీషే ఫోన్ చేసినట్టు ఫీల్ అయ్యి చాలా బాధపడుతోందండి. ఫ్రస్ట్రేషన్ లో ఉంది. అదలా ఉంటే నేనేం చేయను? ఇప్పుడు నన్నేం చేయమంటావు? అయ్యో రామా, మిమ్మల్ని నమ్మి లావణ్య బాధ్యతని మీకు అప్పగించింది మీ అమ్మ. అలాంటప్పుడు దాన్ని పెళ్లి చేసి దాన్ని అత్తారింటికి పంపించాలన్న ఆలోచన రావట్లేదా మీకు? పంపించాలి, పంపించాలంటే మంచి సంబంధం దొరకాలి కదా. మీరిలా షాప్ లో కూర్చుంటే కొనుక్కుపోయే వాళ్ళు వస్తారు గాని మీ చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తారా? మనమే మంచి సంబంధం కోసం వెతకాలి కదా. అందుకని నన్ను వ్యాపారం మానేసి పెళ్లికొడుకు గురించి వీధిని పడి వెతకుంటావా? అన్నయ్య అయ్యుండి చెల్లెల కోసం ఆ మాత్రం కూడా చేయకపోతే ఎలా? అలా అయితే నేను ఒక విషయం చెప్తాను, తప్పుగా అనుకోరుగా. ఏమీ అనుకోను గాని ఏంటో చెప్పు.
మలక్పేటలో మా పెద్దనాన్న ఉన్నాడు మీకు తెలుసు కదా మా చిన్నబామగారి అబ్బాయి తెలుసు వాళ్ళకి ఒకే ఒక అబ్బాయి తన పేరు మను అతనికి మన లావణ్యని మాట్లాడితే ఎలా ఉంటుంది మనకి బంధువులు మంచి కుటుంబం కూడా ఏ ఏంటి నువ్వు మాట్లాడేది అతనికి దొరకే పెళ్ళైంది భార్య చనిపోయింది కదా లావణ్యని ఆ రెండో పిల్ల అతనికి ఇచ్చి పెళ్ళచేయమంటావా చూడండి పెళ్లి మొదటిదా రెండోదా అనే నంబర్ ముఖ్యం కాదండి మనిషి ఎలాంటివాడు మనసు ఎలాంటిది అనేదే ముఖ్యం అతనైతే లావణ్యని పొబ్బుల్లో పెట్టుకొని చూసుకుంటాడు నాది గ్యారెంటీ చ చార్లే ఊర్కో పెళ్ళైన రెండేళ్లకే పాపం అమ్మాయి వీళ్ళు పెట్టే టార్చర్ భరించలేక చనిపోయిందని ఊరు ఊరంతా అనుకుంటుంది పోయి పోయి అలాంటి ఇంటికి లావణ్య ఎలా పంపిస్తాం ఆ అమ్మాయిని టార్చర్ పెట్టడం మీరు చూసారా ఊళ్ళో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వంద రకాలుగా మాట్లాడుకుంటారు అవన్నీ నమ్మడమేనా మీ తమ్ముడు కూడా బ్యాంకుకి టోపీ పెట్టాడు అనుకుంటున్నారు మీరు నమ్ముతారా ఓహో నీకు ఎగ్జాంపుల్ గా మా తమ్ముడే దొరికాడా చూడు సుధా అతను మంచోడు కాదని ఊరు ఊరా అంతా అంటుంది లావణ్య ఎలా భరించగల చెప్పు ఎందుకు భరించదండి భరించక ఏం చేస్తుంది మీ తమ్ముడి మీద పోలీస్ కేసులున్నా ఆ మహేశ్వరి అతన్నే చేసుకుంటానని మొండిపట్టు పట్టలేదా అంత డబ్బున్న అమ్మాయే మీ తమ్ముడు వైపు మొగ్గు చూపింది అతనితో పెళ్లికి సిద్ధపడింది మనకా చెప్పుకోదగ్గ ఆస్తులేం లేవు పైగా పెళ్ళాగిపోయిన పిల్ల అది ఆలోచించండి మనం వెతకడం కాదు మనల్ని అవతల వాళ్ళు వెతుకుతుంటారు అందుక రెండో పెళ్లి వాడికిచ్చి దాన్ని కట్టపెట్టాలని చూస్తానో నువ్వు అర్జెంట్ ఇక్కడి నుంచి బయలుదేరు నాకెలాంటి సలహాలు ఇవ్వకు లావణ్య పెళ్లి ఎలా చేయాలో నాకు బాగా తెలుసు అర్థమైందా అయ్యో ఆగండి అలా వెళ్తారే నేనేదో చెప్పకూడని విషయం చెప్పినట్టు అంత కోపం ఎందుకు లావణ్య సుఖంగా ఉండాలని కోరుకోవడం తప్ప చూడండి మా పెద్దన కుటుంబం గురించి నాకు బాగా తెలుసు అబ్బాయి చాలా మంచివాడు ఆ చనిపోయింది గయ్యాళ్ళదైతే వాడేం చేస్తాడు అలాంటి మంచివాడిని పట్టుకుని హంతకుడు అన్నట్టు మాట్లాడడం తప్పండి ఓకే అతను మంచివాడే కానీ నాకు అతను నచ్చలేదు వదిలే అయ్యో ఆగండి యాండి ఆగండి ఆగమని చెప్తున్నానా నా మాట పూర్తిగా వినకుండా వెళ్ళిపోతే ఎలా అసలు మీ చెల్లెల్ని ఏం చేయాలనుకుంటున్నారు పెళ్లి గిళ్ళి లేకుండా జీవితాంతం ఇంట్లోనే ఉంచుకుందాం అనుకుంటున్నారా ఏదో పోనీలే అని లక్షణమైన సంబంధం చెప్తే వాణ్ణో హంతకుండా చిత్రీకరిస్తున్నారే మీ చెల్లెలి పెళ్లి పెటాకులైంది మూడో పెళ్లి ముసలాడు కూడా దొరకడం కష్టం ఒక పెళ్లి అయిపోతే అసలు పెళ్లి కొడుకే దొరకడేంటి మొగుడు పోయిన విధవరాలకు కూడా మంచి మొగుడు దొరుకుతాడు కానీ ఇలా పెళ్లి చెడిపోయిన వాళ్ళకి దొరకడమే కష్టం ఎందుకు పెళ్ళాగింది అమ్మాయి ఎలాంటిది అని లక్ష అనుమానాలు సవాలక్ష ప్రశ్నలు కోటి ఎంక్వైరీలును కోటి కాకపోతే కోటిన్నర ఎంక్వైరీలు చేసుకోమని చెప్పు లావణ్య ఎలాంటిదో ఇరుగు పొరుగు వాళ్ళకి తెలియదేంటి ఎందుకు తెలీదు ఆ నితీష్ తో లావణ్య సినిమాలకి షికార్లకి హోటళ్లకి చెట్టా పట్టాలు వేసుకుని తిరిగిందని అందరికి తెలుసు అదే చెప్తారు లావణ్యకి జన్మలో పెళ్ళవదు ఏంటి లావణ్య గురించి తప్పుగా మాట్లాడుతున్నావు నేను మాట్లాడేది తప్పే కావచ్చు కానీ ఒకసారి పెళ్ళి ఆగిపోతే ఇంకా లైఫ్ ఆగిపోయినట్టు అసలు ఇంకా మీ చెల్లెలకు పెళ్ళి అవుతుందా కాదా అని నా మనసుకు అనుమానంగా ఉంది ఈ పరిస్థితుల్లో లావణ్యకి అన్ని విధాలా సరిపోయే భర్త దొరకడం ఈ జన్మకి సాధ్యం కాదు పెళ్ళయ్యే ఛాన్సే లేదు సుధా నీ మాటలే పద్ధతి కాలేవు లావణ్యకి ఎలా అని తెలిసి చాలా బాధపడుతుంది ఈ విషయం ఇంతటితో వదిలే చూడండి లావణ్య మనసును కష్టపెట్టాలనే ఉద్దేశం నాకు లేదు నేను ఎంతో మంది పెళ్ళాగిపోయిన ఆడపిల్లల జీవితాలు చూశాను అందుకే చెప్తున్నాను మనుకి లావణ్యనిచ్చి చేస్తే ఆమె జీవితాంతం మహారాణిలా ఉంటుంది అన్ని రకాలుగా సంతోషంగా ఉంటుంది కూర్చుని తిన్నా మూడు తరాలు తిన్నా తరగనాస్తుంది ఆడపిల్లలు లేని కుటుంబం కాబట్టి లావణ్యని కూతుర్లా చూసుకుంటారండి అది కాదు సుధా మీరీ సంబంధం విషయంలో ఇంకేం ఆలోచించాల్సిన పని లేదు మనం వేరే సంబంధాలు వెతుక్కుంటూ వెళ్లినా మనకి మిగిలేది అవమానాలే గాని సంబంధం అంత తేలిగ్గా కుదరదు పైగా పెళ్ళాగిపోయిన పిల్లని డబ్బు నగలు అని పీల్చేస్తారు అదే మను వాళ్ళైతే మనకి పైసా ఖర్చుండదు వాళ్లే పెళ్లి ఖర్చులు కూడా పెట్టుకుని లావణ్యం చేసుకుని బంగారంలా తీసుకెళ్తారు అయితే ఇంటికెళ్ళి అమ్మతో మాట చెప్పి తనేమంటుందో తెలుసుకుంటాను ఏంటి అత్తయ్యతో చెప్తారా ఎందుకండి ఇవన్నీ చెప్పడం బాగా ఉన్న సంబంధం అంటే మీ అమ్మగారు సరే మీ ఇష్టం అంటారు కదా ముందు మీరు తలాడిస్తే నేను మా పెద్దనాన్నతో మాట్లాడతాను వాళ్ళు సరేనంటే నెల్లోపు పెళ్లి చేసేద్దాం మరి నన్ను మాట్లాడమంటారా ఇంక మీరేం ఆలోచించకండి లావణ్య ఇంటి కోడలైతే ఆమె జీవితం బాగుంటుంది ఈ సంబంధం వదులుకుంటే ఇంతకంటే తనకి జన్మలో పెళ్లి కాదు నా మాట విని సరే అనండి ఒప్పుకోండి సరే మాట్లాడు Thank you.
ఎందుకే మోట్లిపుతున్నా కాఫీ పెట్టడానికి గిన్నె లేదమ్మా అందుకే తీస్తున్నాను కాఫీ కావాలంటే హోటల్ కెళ్ళి తాగవి అంతేగాని రెండు రోజుల్లో వెళ్ళిపోతావని వేళ మాటలు పుచ్చుకొని మోట్లిపావు అనుకో ఇంకెక్కడికి వెళ్తారులే అని ఇక్కడ తిష్టస్ కూర్చుంటారు అందుకని మమ్మల్ని ఉపవాసం ఉండమంటావా ఏంటే దేశంలో ఉన్న కరువంత నీ కడుపుకే వచ్చినట్టు మాట్లాడుతను చచ్చిన వాళ్ళ ఇంట్లో 3 రోజులు ఉపవాసం ఉండరా అలా అనుకొని ఉండు ఈ గిరిటి ఎలా ఇక్కడ చే యాదవగా అక్క నువ్వు ఇక్కడ ఇంకో నిమిషం ఉంటే ఇవిడ మాటలతో చంపేసేలా ఉంది నానమ్మ ఎక్కడ ఉంది నానమ్మ నూన్ తాటానికి వెళ్ళిందక్క నువ్వు ఈ మాటల్ని భరించలేవు కానీ గుడికిళ్ళక్క కాస్త ప్రశాంతంగా ఉంటుంది ఏమ్మా సుబ్రహ్మణ్యం బావ రెండు రోజుల్లో వచ్చి అక్కని తీసుకెళ్తానని చెప్పాడు కదా రెండు రోజులు ఆగడానికి ఎందుకు అంత గొడవ చేస్తున్నావు ఎవడే నీకు బావా బావా గీవా ఇంకోసారి అన్నావంటే అడ్డంగా నాలుగు చీరేస్తాం జాగ్రత్త నువ్వు ఇలాగే అరిచి అరిచి నోరు పారేసుకుంటే రేపొద్దు నేను అన్నే తనలాగే పెళ్లిళ్లు చేసుకుంటాం జాగ్రత్త కొట్టారంటే మూతిపడి రాల్తే వండి పెడుతుంటే దొన్నపొదల కూచలు మేస్తం చాలక తిరిగి వాళ్ళకి సపోర్ట్ చేస్తావేంటి పోయగడిచే తుంగ మోహంతి నాకు చెప్తున్న సలహాలు నువ్వు పెట్టిన గౌ కేకలకి అక్క పర్సు కూడా మర్చిపోయింది ఏమత్తయ్య బావున్నారా ఏ లలిత బావున్నా బావున్నాను అత్తయ్య రండి అమ్మా అత్తయ్య వచ్చింది రండి రండి కూర్చోండి ఏం పద్మ అందరూ బావున్నారా ఏదో బానే ఉన్నాలేండి శ్రావణికి పెళ్ళైందంట ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను తీసుకోండి అత్తయ్య అమ్మగారిని చూడటానికి అత్తయ్య గారు పళ్ళబుట్ట పట్టుకుని మరీ వచ్చారు ఏం ప్రేమ ఏం అపేక్ష మేము ఈ పక్కన మోతీనగర్లోనే కదా ఉండేది పెళ్ళని మీరు వచ్చి చెప్పకపోయినా కనీసం ఫోన్ చేసైనా చెప్పొచ్చు కదా మాకు ఏమి పెద్దవాళ్ళ మేమేదో చక్కగా కష్టం సుఖం మాట్లాడుకుంటున్నాం లోపలికి వెళ్ళి చదువుకొని చావచ్చు కదా పక్కన మోతీనగర్ అంటున్నాం ఇంట్లో ఉన్నదాన్ని నాకే చెప్పలేదు పెళ్ళేమైనా సాంప్రదాయంగా జరిగితే కదా నేనేమన్నా పిలుపులు ఫోన్లు చేయటానికి జరిగింది దొంగ పెళ్ళి ఓ ముహూర్తమా లగ్నమా పాడా అంతా తూతు మంత్రం పెళ్ళి దీని పెళ్ళంటారా చెప్పండి వదినా ఏంటి దొంగ పెళ్ళా అవునదినా దొంగ పెళ్లి చేసుకోవాల్సిన కర్మేం పట్టింది ఆహా అందరికీ పెళ్ళైన తర్వాత చక్కగా శోభనం కాపురం ఉంటాయి కానీ మా అమ్మాయికి మాత్రం కాపురం మొదలైన తర్వాత పెళ్ళి అయ్యయ్యో అదేం విడ్డూరం పద్మ కలికాలం వదినా పుట్టక తీరు ఎక్కడికి పోతుంది ఎవడో బ్యాంక్ లో పనిచేసేవాడితో సావాసం మొదలైంది వాడింటికి రావడం పోవడం మొదలెట్టాడు వాడు అలా ఇంటికి వస్తూ పోతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోగలం ఈ కుర్రాడేమిటి ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు అని కాస్త మందలించాం అంతే ముసలావుణ్ణి తీసుకుని వేరే కొంపక మొక్కా మార్చేసింది అదేంటి ఎందుకలా ఇల్లు వదిలి వెళ్ళటం ఎందుకేమిటి వాడితో పెళ్లి పెటాకులు లేకుండా సంసారం వెలగబెట్టి వాడిని నిలువున ముంచేయడానికి అయ్యయ్యో ఇదేం పాపం మరి అన్నయ్యకి ఈ విషయాలన్నీ తెలియవా ఆయన సంగతి ఎందుకు అడుగుతాలేమ్మా ఈ మధ్య కాలంలో ఆయన పూర్తిగా మార్చేశారు అప్పటి నుంచి ఆయన నా మీదే తిరగబట్టం మొదలుపెట్టాడు చచా మరీ ఇంత పాపమా ఏదోలే తల్లి లేని పిల్ల కదా పెళ్ళయిందని తెలిసి చూసిపోదామని వచ్చాను నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే తల్లి లేచిపోవడమే మంచిదైంది ఆవిడే గనుక ఉండుంటే తల్లిని మించిన పిల్లయి ఉండేది పెళ్లి జరిగిపోయింది కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఈ పాటికి 10-15 మందితో లేచిపోవడాలు తిరిగి రావడాలు చాలా కథలే జరిగి ఉండేది మరీ ఇంత నీచంగా ప్రవర్తిస్తుందా సరే కానీ ఇంతకీ అది ఎక్కడుంది అత్తారింట్లోనా ఈ ఇంట్లోనా ఇక్కడే తగలబడింది అత్తారింటికి వెళ్తే ఈ చెడిపోయిందంతా నా కొడుకు సంసారం ఏంటి అని నాలుగు తన్ని తరిమేశారు వాడిక్కడే వదిలిపోయాడు వాడి వాలకం చూస్తుంటే ఏకంగా వదిలిపోయినట్టే ఉన్నాడు నువ్వు చెప్పే చూస్తుంటే ఆ అబ్బాయి తిరిగి రాడనిపిస్తుంది వాడు ఖచ్చితంగా రాడదునా వాడెందుకు వస్తాడు చెప్పు వాడేదో వచ్చి ఈవిడ గారిని ఉద్ధరిస్తాడని కళ్ళకు అంటోంది వాడికి కావలసిన కార్యం కాస్త జరిపించుకున్నాడు కనిపించకుండా పోయాడు అలా అయితే దీనిగతేం కావాలి వాళ్ళ అమ్మ చూపించిన దారిలోనే సందు చూసుకుని ఇది కూడా ఎవరితో ఒకటితో లేచిపోతుంది పెళ్ళైంది
అయింది కదా ఇదెందుకు లేచిపోతుంది బాగుందది నన్ను వన్నది వీళ్ళమ్మ కూడా పెళ్ళై దీని కన్న తర్వాతే కదా లేచిపోయింది ఆవిడ గారు లేచిపోయిందని మీ అన్న నన్ను చేసుకున్నాడు చేసుకున్న దగ్గర నుంచి ఇంట్లో వాళ్ళ మాటలు వీధిలో వాళ్ళ మాటలు పళ్ళకి చస్తున్నాను రేపొద్దున ఇది కూడా లేచిపోతే అందరూ నన్నే అంటారు ఇలా లేచిపోయిన లేక వాళ్ళు ఉన్న ఆడవాళ్ళ ఇంట్లో పట్టం అంత నా కర్మ అది సరే ఆ అబ్బాయి ఎందుకు పారిపోతున్నాడు పద్మ దొందు దొందేనని ఇది కుర్రాళ్ళ దొంగ అయితే వాడు బ్యాంకులో దొంగ వాడు బ్యాంక్ కన్న వేసి పోలీసులకు దొరకకుండా పరారై తిరుగుతున్నాడు చూసారా జోడి ఎలా కుదిరిందో అమాయకురాలని పూలు పళ్ళు పట్టుకొచ్చాను మొత్తైదివి నువ్వన్నా తీసుకో వదినా చా 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 దానికేం తెచ్చినవి నాకెందుకమ్మా వెళ్తూ వెళ్తూ ఆ వీధి చివరిని చెత్తకుండేలో పడేసిపో సరే వదినా నేను వస్తాను వదినా ఇంటికి వెళ్ళాక కాస్త పసుపునీళ్ళతో స్నానం చేయి పాపం పోతుంది అత్తయ్య అనకూడదు గాని నువ్వు మీ అమ్మ కన్నా ఆ రాకులు ఎక్కువే చదివినట్టున్నావే అది కాదు ఆవిడ చెప్పేది నిజం కాదత్తయ్య నేను అలాంటి దాన్ని కాను చీపా అత్తయ్య అని పిలవకు నాకు అసహ్యం వేస్తుంది నువ్వు నా మేనకోడలివని తెలిస్తే నాకు నామర్దా నీకు చేతులెత్తి దన్నం పెట్టి వేడుకుంటున్నాను అందరి ముందు నన్ను చెడ్డదనిగా చిత్రీకరించి మాట్లాడకు రెండు రోజులు ఓపిక పట్టు నేను వెళ్ళిపోతాను నీ మాటలు భరించలేకపోతున్నాను చచ్చిపోవాలనిపిస్తుంది మా దారిని మమ్మల్ని బతికినివ్వు ఇల్లు దొరకనే వెళ్ళిపోతాను మళ్ళీ ఈ జన్మలో ఈ ఛాయలకు రాను ప్లీజ్ ఏమైంది వీళ్ళకి సౌండ్ లేకుండా టీవీ చూస్తున్నారు ఆహా ఛానల్ మార్చొద్దు ఏ అంకుల్ టీవీలో ఐ లవ్ యు స్క్రోలింగ్ వస్తుంది ఐ లవ్ యు ఎందుకు బర్త్డే విషయం చెప్దామని ఎవరికి ఇవాళ నా వైఫ్ బర్త్డే ఓ అమ్మ బర్త్డేనా హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు అమ్మ నన్ను ఆశీర్వదించమ్మా ఎందుకు బాబు అదేంటమ్మా పెద్దవాళ్ళ పుట్టినరోజు నాడు చిన్నవాళ్ళని ఆశీర్వదిస్తే మంచిది నన్ను ఆశీర్వదించమ్మా పది కాలాల పాటు చల్లగా ఉండయ్యా హలో హలో నేను శ్రావణినండి వారితో కొంచెం మాట్లాడాలి ఆ ఇదిగో సుబ్రహ్మణ్యం నీకే ఫోను నీలెవరు మాట్లాడుతుంది నాలవ్వ అదేనయ్యా మీ ఆవిడ పెళ్ళైనా నువ్వు మీ ఆవిడ ప్రేమికులే కదా యువర్ 100% కరెక్ట్ అంకుల్ థ్యాంక్స్ అంకుల్ హాయ్ బంగారం హౌ ఆర్ యు ఎలా ఉన్నావ్ మీరు ఎలా ఉన్నారు బాగున్నారా నాకేంటి ఆల్ రైట్ సూపర్ గా ఉన్నాను హ్యాపీగా జాలీగా ఉన్నాను శ్రావణి ఏమైంది నాకు ఇక్కడ అసలు బాగోలేదండి నరకం అనుభవిస్తున్నాను అరే అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు శ్రావణి ఏమైంది చెప్పు పిన్ని నన్ను మాటలతో చిత్రవద చేస్తోంది ఆమె టార్చర్ భరించలేకపోతున్నాను శ్రావణి ఆవిడ సంగతి నీకు తెలిసిందే కదా ఇది నీకు కొత్త ఏంటి నాను ఓపిక పట్టమంటున్నారు కానీ నా వల్ల కావట్లేదు ఎవరితో పడితే వాళ్లతో నా గురించి చాలా తప్పుగా మాట్లాడుతుంది సరే ఆవిడ అంతేలే అని ఓర్చుకుంటున్నా కానీ మీ గురించి కూడా చాలా చెడ్డగా మాట్లాడుతుంది ఏమంటుంది పేరుకే పెళ్ళైంది కానీ ఇంకా వాళ్ళింట్లోనే ఉంటున్నానట కొత్తగా కథలల్లి మీరు నన్ను మోసం చేసి వెళ్ళిపోయారంటోంది నేను చెడ్డదనని వదిలేశారని కనిపించిన వాళ్ళందరితోనూ చెప్తోంది చచ్చా ఆవిడేం మాట్లాడుతుందో ఆవిడికి తెలియట్లేదు మెంటల్ గా బ్యాలెన్స్ తప్పినట్టుంది ఆవిడ ఎవరికేం చెప్తే గాని నా కోసం రెండు రోజులు ఓపిక పట్టిస్తావని ఇంకా నా వల్ల కావడం లేదు ఎంత నచ్చ చెప్పుకున్నా నా మనసు నా మాట వినలేదు తల్లి లేని పిల్లనని భరించినంత కాలం భరించాను ఇప్పుడు నా అనే మీరున్నారు ఇంకా నేను ఈ నరకంలో ఎందుకు ఉండాలి ఎందుకు బాధలు భరించాలి తలుచుకుంటేనే గుండె పగిలిపోతోంది నేను వెంటనే బయలుదేరొస్తాను వద్దండి వద్దు
ఇప్పుడొస్తే ఇంకా గొడవ పెద్దదవుతుంది నా తల్లి మంచిదే ఉంటే నాకే కష్టాలు వచ్చేవే కావు నా గురించి తప్పుగా ఎవరు ఒక్క మాట అన్నా ఆవిడే వాళ్ళకి బుద్ధి చెప్పేది తల్లి లేని లోటు ఇప్పుడు ఇప్పుడు నాకు బాగా కనిపిస్తుందండి శ్రావణి నువ్వు నన్ను నమ్మట్లేదా నమ్మబట్టే కదా పెళ్లి చేసుకున్నాను నీ నమ్మకాన్ని నిలబెడతాను ఇక నుంచి అమ్మా నాన్న అక్క చెల్లి అన్నీ నేనే నిన్ను కాపాడుకుంటాను సరేనా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను శ్రావణి అసలు నిన్ను నా ఇంటికి పంపించడమే తప్పు కానీ తప్పలేదు నువ్వు రెడీ అయ్యుండు నేను వెంటనే వచ్చి తీసుకొచ్చేస్తాను